నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ పుట్టినరోజు వేడుకలు. జంగారెడ్డిగూడెంలో విజిలెన్స్ దాడులు, అక్రమంగా నిల్వ ఉంచిన 11 టన్నుల ఉల్లిపాయల స్వాధీనం. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్తీక వనసమారాధన. ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీఓ, డిఎస్పీ, సిఐ. పవిత్ర కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీ జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు శివాలయం వద్ద 12:30 నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. కార్తీక మాసం చివరి సోమవారం వాసవి సాయి ఫ్యాన్సీ స్టోర్స్ తరపున ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి అన్నప్రసాద వితరణలో పాలు పంచుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో విశిష్టమైనది. అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఈ నెల 25వ తారీఖున అనగా సోమవారం నిర్వహిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉమా సహిత రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో శివాలయం వద్ద ప్రతి ఏటా వలె ఈ సంవత్సరం కూడా అన్నదానం నిర్వహించడం జరుగుతున్నది. 12:30 నుండి ప్రారంభమవుతున్నది. సోమవారం అందరూ విచ్చేసి అన్నదానాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ స్వాములకు ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేయడమైనది. డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలంటూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ, డప్పు కళాకారుడు ఈ సమాజం మేల్కొల్పే మొదటి విలేకరని, ప్రతి జాతర శుభ అశుభ కార్యక్రమాలకు డప్పు కళాకారులే సేవలు చేస్తారని, వీరికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హడావిడిగా ఎన్నికల ముందు 3,000 రూపాయలు పెన్షన్ కొంతమందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం అయినా కనికరించాలని కోరారు. అదేవిధంగా డప్పు కళాకారులకు పెన్షన్ను 5,000 రూపాయలకు పెంచాలని, గజ్జెలు, బట్టలు, డప్పులు, బ్యాగ్స్ కొనుక్కోవడానికి రుణాలు మంజూరు చేయాలని ఫ్రాన్సిస్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరపు వెంకటేశ్వరరావు, పులపాకుల వీరయ్య, పుల్లయ్య, నందికమ్మ రాంబాబు, ఆడమిల్లి ఆనందరావు, ఆడమిల్లి వెంకన్న, అద్దేపల్లి ప్రభాకర్ రావు, అద్దేపల్లి యేసు, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని గత ప్రభుత్వం డప్పు కళాకారులకి పెన్షన్ అనే ప్రారంభించారు. ఎన్నికలు రావడంతో ఆగిపోయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వెబ్సైట్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. వెంటనే పెన్షన్ నమోదు వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అలాగే గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్లు ఇవ్వాలని, ఆ పెన్షన్లు కూడా 3,000 కాకుండా 5,000 రూపాయలు ఇవ్వాలని, ఈ సమాజానికి ఎక్కువ సేవ చేస్తున్నటువంటి మా వృత్తి, కుల వృత్తి. ఈరోజున డప్పు లేకుండా ఏ జాతర జరగదు, డప్పు లేకుండా ఏ సేవ కదలదు. ఈరోజున మాది వృత్తి అనేది చాలా గౌరవమైన వృత్తి. మా వృత్తిని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క పెన్షన్ల వెబ్సైట్ ఓపెన్ చేసి గుర్తింపు కార్డు ఇచ్చి పెన్షన్లు మంజూరు చేయాలని మా సంఘం తరఫున కోరడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడే మెమోరండం ఇవ్వడం జరిగింది. మేడం గారు మేము పైకి పంపించి మీ తొందరగా మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. జీలుగుమిల్లి మండలం తాటియాకలగూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి గొర్రెలు కాసుకునే తండ్రి, కొడుకులు ఇద్దరు మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జీలుగుమిల్లి మండలం తాటియాకలగూడెం గ్రామానికి చెందిన కేసుపోయిన కృష్ణ, కేసుపోయిన దుర్గాప్రసాద్ తండ్రి కొడుకులు శుక్రవారం ఉదయం తమ గొర్రెలను కాయడానికి గ్రామంలోని చౌడు చెరువు సమీపంలోకి వెళ్లగా, కుమారుడు దుర్గాప్రసాద్ తమ గొర్రెలను కడగడానికి చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులోకి మునిగిపోవడంతో కుమారుడి కేకలు విని తండ్రి కృష్ణ కుమారుడిని కాపాడేందుకు చెరువులోకి దిగగా తండ్రి కూడా చెరువులో మునిగిపోవడంతో ఊపిరి ఆడకిద్దరూ మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పెద్ద కుమారుడు సీతారామయ్య సంఘటన స్థలానికి చేరుకుని చెరువులో తేలియాడుతున్న తండ్రి కృష్ణ మృతదేహాన్ని బయటకు తీయగా, జీలిగిమిల్లి ఎస్ఐ సాదిక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు చెరువులో గాలింపు చేపట్టగా దుర్గాప్రసాద్ మృతదేహం లభ్యమైంది. కాగా చెరువులో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అక్రమ మట్టి తవ్వకాలు మరియు ఉపాధి పనులు నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వి పెద్ద పెద్ద గోతులు ఏర్పడేలా చేయడంతో వర్షపు నీరు చేరిన తర్వాత గోతులను అంచనా వేయలేకపోవడంతో ఇద్దరు మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆయన భారీ పేరండి.
జంగారెడ్డిగూడ సొంత మార్కెట్ లో గల ఉల్లి మార్కెట్స్ పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న 2 షాపులను సీజ్ చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 11 టన్నుల ఉల్లి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 23 లక్షల రూపాయలు ఉంటుందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. మార్కెట్ లో ఉల్లి ధరలు అధికమవడంతో కొందరు వ్యాపారులు అధిక ధరలకు ఉల్లిని విక్రయిస్తున్నారని, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆధీనంలో కేజీ 25 రూపాయలకు విక్రయిస్తున్నట్లు, ఉల్లి అక్రమ నిల్వలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు విజిలెన్స్ సిఐ విల్సన్ తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్, రెవెన్యూ శాఖ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు. రీజనల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ ఎస్ వరదరాజు గారి ఆదేశాల మేరకు విజిలెన్స్ టీమ్ మేము ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఆనియన్ మార్కెట్ మీద రైడ్ చేయడం జరిగింది. ఉల్లి కొరత కారణంగా రేట్లు అధిక ధరలకి విక్రయిస్తున్నారనే కారణంగా ఆనియన్ వ్యాపారస్తుల మీద వాళ్ళు రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అందరూ లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేస్తున్నారా లేదా అనే అంశాల మీద ఈరోజు ఈ మార్కెట్లో మేము వెరిఫై చేస్తే ఒక 2 షాపులు, పోతిరెడ్డి శివశంకర్ మరియు దేవా కోటేశ్వరరావు అనే షాపులు ఏఎంసీ లైసెన్స్ లేకుండా ఉల్లి వ్యాపారం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. పోతిరెడ్డి శివశంకర్ దగ్గర 10 క్వింటాల్ సుమారుగా ఉల్లి నిల్వలు ఉన్నాయి. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి అతను వ్యాపారం చేస్తున్నాడు. దానికి సంబంధించిన మార్కెట్ సెస్ కూడా సుమారు ఒక 33,000 కట్టాల్సింది ఉంది. అదేవిధంగా ఈ దేవా కోటేశ్వరరావు దగ్గర కూడా 7 క్వింటాల్ సుమారు ఉల్లి నిల్వలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మార్కెట్ సెస్ కట్టాల్సింది ఉంది. దీని మీద ఇతను ఈ ఇద్దరికి దగ్గర ఏ విధమైనటువంటి ఏఎంసీ లైసెన్సులు లేని కారణంగా ఈ 2 షాపుల్ని సరుకుల్ని సీజ్ చేసి ఏఎంసీ సెక్రటరీ గారికి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దీని మీద తదుపరి చర్య తీసుకుంటారు. అంటే ప్రస్తుతం ధర అంటే కర్నూలు వెరైటీ, మహారాష్ట్ర వెరైటీ 2 రకాల వెరైటీస్ ఉన్నాయి. కర్నూలు సుమారుగా 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉంది. అదే మహారాష్ట్ర వెరైటీ అయితే సుమారు 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు అమ్మడం జరుగుతుంది. ఓపెన్ మార్కెట్ అధిక ధర అనేది మనం చెప్పలేమన్నది, దానికి రేట్ ఏం ఫిక్స్ చేయలేదు. కానీ ప్రభుత్వం వారు దీనికి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రైతు బజార్లో కేజీ 25 రూపాయల చొప్పున అమ్మిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా అన్ని రైతు బజార్లను ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం జడ్పీహెచ్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద పంచాయతీరాజ్ ఆఫీసులో ఉన్న శివాలయంలో శనివారం లక్ష బలివార్చన కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సహాయ సహకారాలతో శతాధిక రుద్రాభిషేకం, లక్ష బలివార్చన, స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో గ్రామ సచివాలయం ఏర్పాటు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా కమిటీ వ్యతిరేకించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయునికి వినతి పత్రం సమర్పించారు. సచివాలయం ఏర్పాటుతో విద్యాలయంలోనికి రాజకీయాలు ప్రవేశిస్తాయని, విద్యార్థుల చదువుకు భంగం వాటిల్లుతుందని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని కోరారు. ఆర్డీఓను, కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని, గ్రామ సచివాలయాన్ని విద్యాలయాలకు దూరంగా ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. హెడ్మాస్టర్ రంగారావు మాస్టర్ గారికి మేము లెటర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున మన హై స్కూల్లో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయడానికి మరి కొంతమంది వచ్చి అడిగారు. అయితే ఈ హై స్కూల్లో అది కట్టడం జరగదని మరి మా కమిటీ సభ్యులు చైర్మన్ అయితే వైస్ చైర్మన్ అయితేనే మా కమిటీ అయితేనే మొత్తం అందరూ మరి ఎందుకంటే ఇక్కడ 1250 మంది స్టూడెంట్సు, ఆడపిల్లలు అయితేనే మగపిల్లలు అయితేనే అంతా కలిసి చదువుకుంటున్నారు. అక్కడికే వాళ్ళని సైకిళ్ళు అయితేనే, బైకులు అయితేనే వేసుకొచ్చి అన్నింటినీ కాపలా కాయడానికి కూడా ఇక్కడ స్టాఫ్ సరిపోని పరిస్థితి అయితే నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో సచివాలయాన్ని ఇక్కడ పెడితే నిజంగా మరి ఎవరెవరు వస్తారో ఏంటో తెలియదు. ఆ సచివాలయాన్ని కూడా ఏళ్ళే కాపాడుకోవాలి, మాస్టర్లే కాపాడుకోవాలంటే అది కుదిరేది కాదు. మరి ఇక్కడ సార్లు మాస్టర్లు లేని టైంలో మేము ఏంటంటే బోర్డు ఇక్కడ ఇలా రాసారని అడిగితే ఏమనండి మాకు తెలియదండి, అక్కడ మేము లేని టైంలో అక్కడ బోర్డు రాసేసి పెయింట్లు వేసేసి సచివాలయం పెయింట్లు వేసి వెళ్ళిపోయారు కట్టాలని చెప్పారు. మరి దీనిపైన మేము
మాకు ఇబ్బంది కల పిల్లల పేరెంట్స్ కూడా అందరం కూడా మేము ఒక మీటింగ్ ఇట్టుకొని మరి దీనిపైన మేము చాలా చర్చ చేసి ఇది పెట్టడం కుదరదని మేము నిర్ణయించుకొని అయితే దానిని నిమిత్తం మేము లెటర్ సార్కి ఆర్డీఓ గారికి కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరగబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు చూసే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నవండి సిటీ న్యూస్. అతివకు అందం ఆభరణం ఆ ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ సెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ సెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంకారెడ్డిగూడెం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలోని ఆయన స్వగృహంలో అభిమానుల సమక్షంలో బాబ్జీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పోల్నాటి బాబ్జీ నాయకత్వం వర్ధిల్లాలంటూ అభిమానులు నినదించారు. చింతలపూడి శాసనసభ్యులు ఎలీజా, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, అభిమానులు పెద్ద ఎత్తున బాబ్జీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా ప్రగతి పథంలో దూసుకుపోతోందని, ఈ ప్రాంత అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజా సహకారంతో కృషి చేస్తానని, తన మీద అభిమానంతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు తిరిగి నువ్వు కానుక వాళ్ళు అందరూ నీకు ఇవ్వడం కాదు, నువ్వు ప్రామిస్ చేయాలని కోరుతున్నా. మిత్రుడు సిటీ కేబుల్ ఎండి శ్రీనివాస్ గారు, చిన్నప్పటి నుంచి కూడా బాల్య స్నేహితుడు నాకు. చక్కగా ప్రజలకి కావాల్సిన ప్రాబ్లమ్స్ని, నీడ్స్ని అన్నీ కూడా వార్తల రూపంలో మన ఈ అప్లాంట్ ప్రాంతంలో అందరికీ కూడా ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీనివాసే. ఎందుకంటే వార్తలు లోకల్ చూస్తుండేది కదా, ఎప్పుడు కూడా టీవీనైనా ఈటీవీ అయి ఉండే తప్ప లోకల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రజలకి తెలియజేద్దామని, నెక్స్ట్ అధికారులకి తెలియజేద్దామని డిబేట్స్ కానీ అంతరంగాలు కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడుతూ ప్రజలకి మీడియాను చేరువు తీసుకెళ్లడంలో అప్లాంటి ప్రాంతంలో సీనియర్ కీలక పాత్ర పోషించడం అనుకుంటున్నాను నేను. అటువంటి వ్యక్తి ప్రేమ నిత్యం సమస్యల మీద పోరాటం. అదేంటంటే ఒక రకంగా పబ్లిక్కి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ప్రజలకి కానీ అధికారులకు కానీ తెలియజేయడం వల్ల సమస్యలు సాల్వ్ అవడానికి ఈజీగా మార్గం ఉంటుంది. కానీ ఈ సందర్భంగా ఈ అప్లాంట్ ప్రాంతంలో చాలా రహదారుల విషయంలో కానీ, వాటర్ వర్క్స్ విషయంలో కానీ, ఈ సంక్షేమ పథకాలు అంటే పెన్షన్స్,
మన నేత జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రాంతంలో ఎంపీ శ్రీధర్ బాబు గారు, మన ఎలిజా గారు, ఉప ముఖ్యమంత్రి నారాయణ గారు ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, ఇప్పటివరకు ఏంటంటే ఏ నీడ్ ఉన్నా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే నాని గారు 11 కోట్లు శాంక్షన్ చేశారు మొన్న. ఎందువల్లంటే ఏజెన్సీ ముఖద్వారం జంగారడానికి హాస్పిటల్ ఎంత అవసరం, డెవలప్ చేయడం కోసం 11 కోర్స్ మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా మన ఎమ్మెల్యే గారి విషయానికి వచ్చేసరికి ఏంటంటే మన నాయకులందరి సహకారంతో 3 కోట్ల టౌన్లో రోడ్స్ రహదారుల ప్రతిపాదన పెట్టడం జరిగింది. 1 కోట్ల రూరల్లో డ్రైన్స్ ప్రతిపాదన పెట్టడం జరిగింది. అలా ఏంటంటే ఫంక్షన్స్ కానీ అన్నీ కూడా చక్కగా చేయడానికి మన ప్రభుత్వం ముందుకొస్తుంది. కనుక ఇంకా ఏ విధమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అంటే రేపు ఉగాదికి సైట్స్ పంచుతాం, అంటే సైట్ లేని వ్యక్తులందరికీ సైట్ ఉన్న వాళ్ళకి హౌసింగ్. అలా ఏంటంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలను ముందు చూసిపోతుంది. దానిలో భాగంగా ఈ అప్లాంట్ ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా కానీ తీర్చడానికి ముందు నా వంతు సహకారం, నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. మీకు మన ఉప ముఖ్యమంత్రి గారు అల్లాని గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎలీజ గారు, ఎమ్మెల్యే ఎలీజ గారు కానీ, మీ చేతిలో మనుషులు ఈయన ఏమన్నా అడిగితే కాదనరు అని నమ్మకం ప్రజల్లో ఉన్నదండి ఈ రోజున. సో రాబోయే రోజుల్లో అభివృద్ధికి మీరు దోహదపడాలని కోరుతూ మరొకసారి మీకు జనదన శుభాకాంక్ష. కుటుంబ సర్వే కార్యక్రమాన్ని గ్రామ వాలంటీర్ల బాధ్యతగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేష్ ఖన్నా అన్నారు. శనివారం చందలపూడి మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మిరియాల దిలీప్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాముల భిక్ష ముగింపు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రతి సంవత్సరం దసరా నుండి ప్రారంభమయ్యే ఈ అన్నదాన కార్యక్రమం 47 రోజుల పాటు కొనసాగుతోంది. మాలధారణ చేసిన స్వాములు మడిగా భిక్ష చేసేందుకు ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేశారు. 47 రోజుల పాటు దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ తరపున జగన్మోహన్ రెడ్డి వాటి వివరాలను సిటీ న్యూస్తో పంచుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వారి ఆలయంలో గత 9 సంవత్సరాలుగా 2011 అక్టోబర్ 5వ తారీఖున విజయదశమి నుంచి ప్రారంభించి మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం మండల దీక్షాకాలమునందు స్వాములకి ఈ అన్నదాన కార్యక్రమాన్ని గత 9 సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 8వ తారీఖున జంగారెడ్డిగూడెం వాస్తవులు అంజనరావు గారి చేతుల మీదుగా దసరా రోజు ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 47 రోజుల పాటు మరి భక్తులు, గురుస్వాములు, స్వాములు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు మరి స్వాములు చాలామంది దీక్ష పూర్తయిన సందర్భంగా ఈరోజు నుంచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది స్వామి. మరి ఎంతోమంది ఈ అన్నదాన కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించారు. ప్రతిరోజు కూడా దీక్ష పూర్ణ స్వాములందరికీ ఒక దాత 10,000 నోట్ పదాలు చెల్లించినట్లయితే వారి పేరు మీద భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ గత 9 సంవత్సరాలుగా మరి ఒకరోజు 2 ఉన్నా 3 ఉన్నా దాతలు 4 ఉన్నా కూడా ఈ భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజున రంగారెడ్డి వాస్తవులు దారా వరప్రసాద్ దంపతులు, అలాగే దత్తు అప్పారావు గారి దంపతుల చేతుల మీదుగా జంగారెడ్డిగూడెం వాస్తవులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ అన్నదాన కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉంది. జంగారెడ్డిగూడెం వాస్తవులు వగ్వాల పుల్లారావు గారి దంపతులు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూరగాయలుగా ఉచితంగా అందజేస్తున్నారు. అటువంటి దాత ఉండబట్టే ఇంత వైభవంగా నిర్వటంకంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాం. అలాగే మరి మాకు వంటకి మరి శ్రీహరి స్వామి కానీ, అలాగే గత కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి లక్ష్మణ్ కానీ, ఇలాగ ఎంతోమంది తమ శక్తి కొలది తమ సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ సంవత్సరం మరి ఎంతో విశిష్టమైన రోజు ఈ సంవత్సరం. ఎందుకంటే స్వాములు అందరూ కూడా కింద కూర్చుని ఇబ్బంది పడుతున్నారని చెప్పి కామరకోట మండలం రావణపాలెం చెందినటువంటి రాజుగారు 350,000 రూపాయలు విలువ చేసే స్టీల్ బెంచీలు కూడా బహుకరించడం జరిగింది. అలాగే మా సిటీ కేబుల్ ఎండీ గారు కూడా మా పీఠంలోకి వచ్చి అనేక సలహాలు సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ముగించడం జరిగింది స్వామి. స్వామి ఏ శరణయ్యప్ప. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న హాలును మినీ కళ్యాణ మండపంగా వాడుకోవచ్చని, తద్వారా వచ్చే సొమ్మును ఆలయ అభివృద్ధికి వాడుతామని తెలిపారు. భక్తుల సహాయ సహకారాలతో దీన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. స్వాములకి, భక్తులకి, జంగారెడ్డిగూడెం ఏరియా పౌర ప్రముఖులకి విజ్ఞప్తి ఏంటంటే మరి ఆలయానికి ఆదాయం వచ్చే విధంగా ఇక్కడ జరిగే ఈ అన్నదాన కార్యక్రమంలో షెడ్లో
ఇక్కడ మినీ కళ్యాణ మండపంగా కూడా వినియోగించడం జరుగుతుంది. మరి మీరు కళ్యాణ మండపానికి ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఆ స్వామివారి ఆలయానికి అభివృద్ధి కోసం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయానికి ఈ బెంచీలే కాకుండా జంగారెడ్డిగూడెం గుమ్మడి రాజేంద్ర గారు, రాజారావు గారు కళ్యాణ మండపానికి 70 కుర్చీలు ప్లాస్టిక్ కుర్చీలు డొనేట్ చేయడం జరిగింది. అలాగే పుట్లగడ్డగూడెం వాస్తవ్యులు 30 కుర్చీలు గేలమప్పారావు గారు వారు కూడా 30 కుర్చీలు ఎనవం చేయడం జరిగింది. దీన్ని అతి త్వరలోనే మరి ఇంజనీర్స్ కానీ పెద్దలు అందరి సలహా సూచనల ప్రకారం మినీ కళ్యాణ మండపంగా కూడా తయారు చేసి స్వామికి ప్రతి రూపాయి కూడా ఉపయోగపడే విధంగా, అంటే కార్తీక మాసం మరి ఈ అన్నదాన కార్యక్రమాలు జరిగే రోజులు తప్ప మిగతా రోజుల్లో శుభకార్యాలకి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం శివారు మామిడి తోటలో శనివారం కార్తీక వనసంవరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, డిఎస్పి స్నేహిత, సిఐ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ గౌరవంగా చూసినప్పుడే మంచి సమాజం ఏర్పడినట్లన్నారు. సీనియర్ సిటిజన్స్ కు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సీనియర్ సిటిజన్స్ నిర్వహించిన కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. వీరు సమాజానికి మార్గదర్శకులని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బాబుజీ సీనియర్ సిటిజన్స్ కార్యవర్గం సభ్యులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఆనందకరమైన వాతావరణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను వారు నిర్వహించారు. ఎవరైనా దగ్గర కాస్త తన్ని తండ్రిని తల్లిదండ్రులను చూడడం లేదనుకుంటే కనుక వారు కూడా దీని తరఫున దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది 60 సంవత్సరాలు దాటిన ప్రతి వారిని కూడా స్త్రీలు పురుషులు కూడా దీంట్లో చేర్చుకున్నాం. ఇది ఈ బాధ సర్వస్థాన్ని ఎప్పుడు కల్పించాల్సిందిగా వారిని కోరుతున్నాం సార్. తర్వాత మేడం గారు ఈ సీనియర్ సిటిజన్స్ ఈ వనభోజన కార్యక్రమానికి ఇచ్చేసిన డిఎస్పి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా వచ్చేసరికి ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనేది చాలా కఠినతరం కూడా చేయటం జరిగింది. ఎవ్రీ మండే స్పందన జరుగుతుంది మార్నింగ్ టైంలోని, అలాగే మధ్యాహ్నం నుంచి ఎక్స్క్లూజివ్లీ ఒక పూట అంతా కూడాను ఈ యొక్క సీనియర్ సిటిజన్స్కి కేటాయించమనేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అది ఆల్రెడీ నేను 2 వీక్స్ నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఎవ్రీ మండే మధ్యాహ్నం నుంచి ఒక 2:30 నుంచి 5:30 వరకు కూడా ఓన్లీ సీనియర్ సిటిజన్స్ కేసెస్ మాత్రమే మేము టేకప్ చేస్తున్నాం. ఆ టైంలో ఏ విధమైన పని కూడా పెట్టుకోవట్లేదు. అది గమనించవలసిందిగా మీ కమిటీ వాళ్ళకి అందరికీ కూడాను కోరుతున్నా అండి. అందరినీ ఇక్కడున్న పరిస్థితిని చూస్తుంటే ఎంత ముచ్చటేసిందంటే, యాక్చువల్లీ ఇట్లాంటి పదాలు ముచ్చటేసిందని మీరు మమ్మల్ని చూసి చెప్తుంటారు, కానీ మాకు అనిపిస్తుంది ఈరోజు నేను ఇక్కడ రాగానే ఫస్ట్ మిమ్మల్ని ఈ సభని ఈ వేదికని ముందు కూర్చున్న అందరిని చూస్తుంటే చాలా మనసుకు చాలా ఇంపుగా చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడున్న అందం ఏంటంటే అసోసియేషన్ వారు ఏ రకమైన ఇనిషియేషన్ తీసుకొని ఇదంతా చేస్తున్నారో ఐ డోంట్ నో. బ్యూటీ ఏంటంటే ఇక్కడ చేస్తున్న ప్రతి పనిలోనూ ఆ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లో ఉన్న వృద్ధులే ఉన్నారు. కనీసం నాకు బిస్కెట్ అవి తీసుకొచ్చి ఇచ్చారు, ఆయన కూడా ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. ఫొటోస్ తీస్తున్నారు ఫోన్లలో వారు కూడా అసోసియేషన్ మెంబర్సే. యు ఆర్ నాట్ ఇన్ నేను రాగానే చూసిన ఫస్ట్ యంగ్స్టర్ ఈయనే. ఒక వీడియోగ్రాఫర్ పట్టుకొని ఆయన ఒకటి కనిపించాడు. ఆయనతో పాటు నేను నాయక్ వచ్చాము, నాయక్తో పాటు ఇప్పుడు ఆర్డియో గారు వచ్చారు. విఆర్ ద యంగ్స్టర్స్ హియర్. సో ఎంత ఇనిషియేషన్ తీసుకొని ఎంత మోటివేషన్తో మీరందరూ కలిసి ఇక్కడ ఉండి సన్నద్ధమైతే ఇవన్నీ సాధ్యమవుతాయో నేను చెప్పగలను, ఊహించగలను. మనస్ఫూర్తిగా ఇక్కడున్న పెద్దవారు అందరినీ కూడా అభినందిస్తున్నానండి. సీనియర్ సిటిజన్స్ అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అనే భావనే చాలా మందిలో ఉంది. మన పల్లెటూరులో కానీ మన జంగారెడ్డిగూడెం పట్టణంలో కానీ మిగతా ప్రపంచం వదిలేద్దాం, జంగారెడ్డిగూడెం గురించి మాట్లాడాలంటే చాలా ప్రచారం జరగాలి. మీ సీనియర్ సిటిజన్స్ ఎవరున్నా సరే కష్ట సుఖాలు ఏదున్నా నేరుగా మా పోలీస్ స్టేషన్కి వచ్చి, పోలీస్ స్టేషన్కి రాలేకపోయినా ఫోన్ చేసినా కూడా, నా పర్సనల్గా నేను చెప్తాను చాలా మానవత్వంతో చూసిన కేసులు చాలా ఉన్నాయి. నేను ఇదే జంగారెడ్డిగూడెంలో 100 కేసులు చూసుంటాను మానవత్వంతో. ఒక పెద్ద ఆయన ఎవరైనా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ బయట కనబడితే వెంటనే నేనే వెళ్ళిపోయి అక్కడికి ఏంటి అని, ఈ పెద్ద ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు ఎందుకు ప్రాబ్లం అని చెప్పి వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వెళ్ళటమో లేకపోతే కానిస్టేబుల్ పంపిస్తామో చేసి వితిన్ 1 అవర్లో సాల్వ్ చేసిన సమస్యలు చాలా ఉన్నాయి. మీలో చాలామంది మీ పిల్లలు చూడలేదనో
లేకపోతే ఆస్తులు రాయించుకొని మాకు అన్నం పెట్టలేదని ఉంటది. పోలీస్ స్టేషన్ దాకా రాగలిగారంటే ఎన్నో స్టేజీలు దాటి మనసు చంపుకొని వస్తారని నాకు తెలుసు. అది ఎవరో పిల్లల మీద కంప్లైంట్ చేయాలని నన్ను చోట్లేదని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడతారు చాలా మంది తల్లిదండ్రులు. ఎవరైనా సరే ఇవాళ మీరున్నారు, రేపు మేము ఉంటాం అదే పరిస్థితిలో. ఆ భావన మాలో, నాలోనే కాదు, ఏ ప్రతి ప్రభుత్వ ఆఫీసర్కి, ప్రభుత్వ ఉద్యోగికి ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ పుట్టినరోజు వేడుకలు. జంగారెడ్డిగూడెంలో విజిలెన్స్ దాడులు, అక్రమంగా నిల్వ ఉంచిన 11 టన్నుల ఉల్లిపాయల స్వాధీనం. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్తీక వనసమారాధన, ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీఓ, డిఎస్పీ, సిఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.